హాయ్ చిల్డ్రన్, ఈరోజు మనం 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రానికి సంబంధించిన గోళాకార దర్పణంతో కాంతి పరావర్తనం ఈ పాఠ్యాంశంలోని పుటాకార కుంభాకార దర్పణాల ఉపయోగాల గురించి నేర్చుకుందాం. మనం దైనందిక జీవితంలో నిత్య జీవితంలో పుటాకార దర్పణాలను అనేక రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి ఉపయోగాలను ఇవాళ చర్చించుకుందాం. దంత వైద్యులు నోటి లోపల భాగాలను గుర్తించడానికి లేదా చూడడానికి ఈ పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ ఈ చిత్రంలో చూడండి, చేతిలో ఒక పరికరాన్ని పట్టుకున్నాడు. ఆ పరికరం చివరిలో పుటాకార దర్పణాన్ని మనం దంత వైద్యులు నోటి లోపల ఉన్నటువంటి భాగాలను స్పష్టంగా చూడటానికి చూసి వాళ్ళని నిర్ధారించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా కార్ల హెడ్లైట్లలో పరావర్తకాలుగా కూడా ఈ పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. మన ఇతర జీవితంలో మన రోడ్డుపైన అనేక కార్లను చూస్తూ ఉంటాం. ఈ రాత్రి వేళలో కార్లు ప్రయాణించేటప్పుడు రోడ్డు స్పష్టంగా కనిపించడానికి, కాంతివంతంగా కనిపించడానికి మనకు ఈ లోపల ఉన్నటువంటి పుటాకార దర్పణాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా షేవింగ్ డబ్బాలుగా ఉపయోగిస్తారు. మనం ఇది షేవింగ్ దుకాణంలో చూసినట్టయితే పుటాకార దర్పణాలను మనం ప్రతిబింబాలను గుర్తించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా సోలార్ కుక్కర్ తయారులో కూడా పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. ఈ 10వ తరగతి పాఠ్యాంశంలో సోలార్ కుక్కర్ కు సంబంధించినటువంటి విషయం వివరంగా వివరించబడ్డది. ఈ రకంగా పుటాకార దర్పణాలను మన నిత్య జీవితంలో అనేక రకాలుగా మనం ఉపయోగించుకుంటాం. అదేవిధంగా కుంభాకార దర్పణాల ఉపయోగాలను కనుక పరిశీలించినట్టయితే, కుంభాకార దర్పణాలను మన నిత్య జీవితంలో అనేక సందర్భాలలో మనం ఉపయోగిస్తుంటాం. అందులో కొన్ని ముఖ్యమైన సందర్భాలను ఇప్పుడు మనం చర్చించుకుందాం. మొదటగా వాహనాల రియర్ వ్యూ మిర్రర్లుగా పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు. ఇక్కడ మీరు కొత్త పదం అనిపిస్తుంది, రియర్ వ్యూ మిర్రర్ అంటే ఏమిటి? మనం ఏదైనా ఫోర్ వీలర్స్ కనుక మనం పరిశీలించినట్టయితే, బయట ఆ డ్రైవర్ సీట్ కు ముందర కూర్చున్న సీట్ కు బయట వైపున రెండు మిర్రర్లు మనం చూస్తూ ఉంటాం, దర్పణాలను చూస్తూ ఉంటాం. వాటిని మనం రియర్ వ్యూ మిర్రర్లుగా మనం పిలుస్తూ ఉంటాం. ఈ రియర్ వ్యూ మిర్రర్లు ఏ విధంగా ఉపయోగపడతాయంటే, వెనుక వచ్చినటువంటి వాహనాలు, పెద్ద పెద్ద వాహనాలను ఆ చిన్న మిర్రర్లు స్పష్టంగా చూసి మనం జాగ్రత్తగా డ్రైవ్ చేయడానికి ఈ పుటాకార కుంభాకార దర్పణాలను ఉపయోగిస్తూ ఉంటాం. అదేవిధంగా షాపింగ్ మాల్స్లో రకరకాలుగా మనం ఈ కుంభాకార దర్పణాలను ఉపయోగిస్తూ ఉంటాం. ఇక ట్రాఫిక్ జంక్షన్లలోనూ ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి కుంభాకార దర్పణాలను ఉపయోగిస్తాం. ఇదే కాకుండా ముఖ్యంగా టర్నింగ్లో లేదా గార్డ్ సెక్షన్లో ఈ పుటాకార దర్పణాలు వచ్చినట్టయితే ఎదురుగా వచ్చే వాహనాలను మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. కానీ టర్నింగ్లలో మనకు అనిపించదు కాబట్టి అలాంటి వాహనాలను గుర్తించడానికి ఈ కుంభాకార దర్పణాలను గార్డ్ సెక్షన్లలో లేదా టర్నింగ్ పాయింట్స్లలో ఉపయోగిస్తారు. దీనివల్ల మనం సురక్షితంగా వాహనాన్ని నడపడానికి ఉపయోగపడుతుంది. ఇక చివరిగా వీధి దీపాల్లో పరావర్తకాలుగా కూడా ఈ కుంభాకార దర్పణాలను ఉపయోగిస్తూ ఉంటారు. మనం రాత్రి వేళలో చూస్తుంటాం, పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఈ వీధి దీపాలలో కుంభాకార దర్పణాలను ఉపయోగిస్తూ మనం పరావర్తకాలుగా ఉపయోగిస్తూ మనం నిత్య జీవితంలో ఈ రకంగా మనం కుంభాకార పుటాకార దర్పణాలను ఉపయోగిస్తూ ఉంటాం. పిల్లలు, ఈరోజు మనం క్లాస్లో కుంభాకార పుటాకార దర్పణాల యొక్క ఉపయోగాలను నేర్చుకున్నాం కదా. మరిన్ని వివరాలు మీకు పాఠ్యపుస్తకంలో చదువుకోగలను తెలియజేస్తూ ధన్యవాదాలు.